అంటే ఇప్పుడు కూడా మీరు పామే అని మీరు నమ్ముతున్నారా? నేను ఇప్పుడు ఏం నమ్మట్లేదు. అంటే కనుక గత జన్మలో నేను పాముని, ఇంకొక జన్మలో రాణి కూతురు, కానీ వాళ్ళకు నాకు కనెక్షన్ అనేది ఉంది. నేనే ఇప్పుడే పాముగా ఏం మారలేదు ఇంతవరకు. అంటే ఇప్పుడు ప్రతిరోజు నిద్రపోయిన తర్వాత పాముగా మారి అది పాము రూపం అలా వెళ్ళిపోతుంది. ఓకే, పాము రూపంలో మీరు నాగలోకానికి వెళ్తున్నారు అంటూ మీరే చెప్పారు కదా? నేనే చెప్పాను, ఎందుకంటే నేను చూసాను కాబట్టి నేనే చెప్పాను. ఓకే, ఏంటి మీతో పాటు కొన్ని పాములు అనునిత్యం మిమ్మల్ని కాపలా కాస్తూ మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాయి అంటారు, మీరే చెప్పారు కొన్ని ఇంటర్వ్యూలో. ఎందుకంటే కనుక నాకు ఒక ఏమంటారంటే ఒక మంచగాడి వల్ల నాకు థ్రెడ్ ఉంది, అది ఇప్పుడు కాదు, అది రెండు జన్మల నుంచి స్టార్ట్ లోనే ఉంది. అంటే అప్పటికి ఇప్పటికి కూడా అతను ఇంకా ఉన్నాడు. ఓకే, అంటే ఆ రెండు జన్మల నుంచి కూడా ఆ మంత్రగాడి వల్ల మీకు థ్రెట్ ఉంది, ఈ జన్మలో కూడా మీకు థ్రెట్ ఉందని భావించే మీ తల్లిదండ్రులు మీకు పాముల్ని కాపలా పెట్టారా? అలాగే కాదు, కొన్ని కొన్ని శక్తుల నుంచి నన్ను రక్షించుకోవడానికి. ఇప్పుడు నాగలోకంలో ఎవరికైనా రాణి కూతురికి కంపల్సరీ కాపలా అనేది ఎక్కడైనా ఉంటుంది. మీకేమైనా శక్తులు ఉన్నాయా? నాకైతే ఇప్పుడు ఏం పవర్స్ లేవు. ఓకే, అంటే మీరు అసలు ఎదుటివారు మంచివారా లేదా చెడ్డవారా అనేది మీరు తెలుసుకోగలరని, ఆ గ్రహించుకునేటువంటి శక్తి మీకుంది అంటూ అమ్మ చెప్పారు కదా? ఏంటి నిజంగా ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళు లేదా చెడ్డవాళ్ళు అనేది మీకు ఈజీగా తెలిసిపోద్దా? వాళ్ళ మైండ్ అంటే కనుక వాళ్ళు మాట్లాడే తీరు బట్టి మనం కనుక్కోవచ్చు. ఓకే, అంటే వాళ్ళ మాట తీరు లేకపోతే వాళ్ళ హావభావాలు వీటి ద్వారా వారు మంచో చెడ్డో తెలుసుకోగలరు, కానీ మీకంటూ శక్తి అయితే ఏం లేదంటారు? లేదు, నేను అక్కడికి వెళ్ళి నేను సర్పరూపంలో వెళ్ళినప్పుడు చూడగలను, లేకపోతే మా మదర్ వచ్చి నాకు వీలు ఇది అని చెప్తారు. అంతవరకే జాగ్రత్తగా దూరం పెట్టాలి అని చెప్తాను. బబిత, ఇప్పుడు మీ ఎదురుగా నేనున్నాను, నేను ఇంతసేపటి నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నాను, కొన్ని అడగని క్వశ్చన్లు కూడా మిమ్మల్ని అడిగినట్లున్నాను, మీకు కూడా కోపం వచ్చింది. నేను ఇప్పుడు అలా చెప్పాను. ఓకే, ఇంతకీ మీ ఎదురుగా ఉన్నటువంటి కృష్ణ అనే నేను మంచివాడినా లేదా చెడ్డవాడినా? ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను నిద్రలో వెళ్ళినప్పుడు మాత్రమే మీ గురించి నేను తెలుసుకోగలను, ఇప్పుడు ఏమి నేను తెలుసుకోలేను కూడా. ఓకే, నిద్రలో వెళ్ళినప్పుడు మాత్రం నేను మంచివాడినో లేదా చెడ్డవాడినో అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రమే, అది కూడా. ఓకే, మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోగలరు. ఓకే, మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయి కదా? అంటే పాములు, ఒక నిమిషం, ఏమనుకోవద్దండి, మా బ్రదర్స్ అలా మాత్రం అనద్దు. అయ్యో, అర్థం కాదు అది. ఓకే, రైట్, అంటే వీక్షకులకు అర్థం కావడం కోసం నేను అటువంటి ప్రశ్న అడిగాను. అయ్యా, వీక్షకులకి అర్థం కావడం కోసం నేను ఆ ప్రశ్న అడిగాను. అంటే అమ్మ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, మా ఇంట్లో మూడు జీవాలు ఉన్నాయి, అంటే కుక్కలు ఉన్నాయి, వాటిని మేము సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాము అని చెప్పారు కదా? మీ పక్కన గనక పాములు తిరుగుతూ ఉంటే మరి ఆ కుక్కలు భయపడవా? అవి వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు భయపడదు, తర్వాత ఏమో నడవడం కానీ అంత నార్మల్ గానే ఉంటుంది వాళ్ళు కూడా. ఇప్పుడు ఒక అంటే ఇంకా మనకి కనిపించినట్టు కూడా వాళ్ళకి, అంటే ఇంకా మూగుజీవి, ప్రతి ఒక్క మూగుజీవికి ఖచ్చితంగా కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మీ మిమ్మల్ని కాపలా కాస్తూ మీ చుట్టుపక్కల పాములు ఎప్పుడు ఉంటాయి అని చెప్తున్నారు, ఇక్కడ కూడా ఉన్నాయా? బయట ఉన్నాయి, స్టూడియో బయట. ఓకే, మాత్రమే వచ్చింది, ఒకటే సర్పం వచ్చింది కాపలా కోసం. ఓకే, అంటే ఎవరైనా మీకు హాని చేయాలని చూస్తే అది వారికి హాని చేసే పరిస్థితి ఉంటుందా? అది వేరే పవర్స్ కి మాత్రమే. ఓకే, అంటే అది ఆ పాము మీకు మాత్రమే కనపడుతుందా లేకపోతే అందరికి కనపడుతుంది? ఎవరికి కనిపించదు. ఓకే, మీకు కుబుసం వస్తుంది కదా, అది పోయేటప్పుడు రక్తస్రావం అవడం లేకపోతే శరీరం నొప్పులుగా ఉండడం, శరీరం అనేది పెయిన్ ఉంటుంది, ఏ పాముకైనా సరే పెయిన్ అనేది కంపల్సరీ, వాటి నొప్పి వాటికి మాత్రమే తెలుస్తుంది. ఇలా లేరు పెట్టేటప్పుడు నొప్పి కానీ మంట కానీ దురద కానీ కంపల్సరీ పట్టుకుంటాయి. ఓకే, ఇప్పుడు నా స్కిన్ రియల్ గా చూడండి, క్లియర్ గా ఉంది మొత్తం. యా, అదే చూస్తున్నా, అంటే మీతో మాట్లాడుతున్నా, మీరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, కానీ పున్నమి రోజు మాత్రం నా శరీరంలో కొన్ని మార్పులు వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే మీ స్కిన్ బానే ఉంది, అంటే డ్రై స్కిన్ లా కూడా అనిపించటం లేదు. అప్పుడు ఎలా, అసలు ఎలా మార్పులు వస్తాయి మీ శరీరంలో? అది పౌర్ణమి రోజు మాత్రమే నేను అందుకే చెప్తున్నాను, మీరు ఒక ఇష్టం వచ్చిన కామెంట్స్ చేయకండి, ఇదంతా నాది క్లియర్ గా ఉంది నా స్కిన్ మొత్తం, ఆ రోజు మాత్రమే అవుతుంది. ఆ రోజు కూడా వీడియోస్ కూడా మీకు చూపించాం కదా, మీకు చూపించాము, అంటే చూస్తున్నారు. ఓకే, అది కుబుసమే అని మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకోగలుగుతారు? పౌర్ణమి రోజు ఎవరికి వచ్చిపోతుంది? ఓకే, పాములకి మాత్రం వచ్చిపోతుంది, ఇంకెవరికి వచ్చిపోదు కదా. ఓకే, ఒకవేళ ఏమైనా నా అంటే కనుక నా బాడీలో ఏమైనా లోపమా అంటే కనుక ఏమన్నా స్కిన్ డిసీజ్ అంటే అది కూడా కాదు, ఒకవేళ అది ఉంటే కనుక ఖచ్చితంగా టెస్ట్ రావాలి కదా, మరెందుకు లేదు?
ఇది కూడా పాయింటే కదా. అవును, మరి ఇవన్నీ లేనప్పుడు అది అది కాకుండా ఇంకేమవుతుంది? మీరు చెప్పండి మరి నాకు అదేంటో. మరి చెప్పలేరు కదా. ఆహా, అంటే అసలు మీ శరీరంలో మార్పులు జరుగుతున్నాయని మీకు గ్రహించగలిగారా? ఒకవేళ గ్రహిస్తే అది నిజంగా కుబుసమే అని మీకు ఎలా తెలిసింది అనేది నా పాయింట్, అంతకు మించి ఏం లేదు. ఒకటి పౌర్ణమి రోజు చూసుకోవడం, చంద్రకాంతికి నాకు అలా అవ్వడం, ఇవన్నీ నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను కూడా ఫస్ట్ నమ్మలేదు. నేనంటే కనుక ఏదో సాధువుల దగ్గరికి ఇలాంటి వాళ్ళని కూడా నన్ను నమ్మను, ఎందుకంటే కనుక చాలా మంది ఫేక్ ఉన్నారు, రియల్ పర్సన్స్ కూడా ఉన్నారు. కాకపోతే ఫేక్ పర్సన్స్ వల్ల రియల్ పర్సన్స్ కి పోతుంది, ఆ ఉన్న పేరు పోతుంది అంతే. ఓకే, మీరు చూసారా తన శరీరం మీద కుబుసం రావడం? ప్రతి ఒక్కరు చూడొచ్చు పౌర్ణమి రోజు. ఓకే, మేము కెమెరా తీసుకొని వచ్చి పౌర్ణమి రోజు మీకు నిజంగా కుబుసం వస్తుందో లేదో టెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీడియోస్ కూడా అంటే నా దగ్గర ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. నేనే అప్పుడే చెప్పడానికి ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క రకం చేంజ్ మారింది. ఆ కుబుసాన్ని టెస్ట్ చేయించారా ల్యాబ్ లో? ల్యాబ్ పంపించాను. ఓకే, ఏం చెప్పారు డాక్టర్లు? ఇంకా రాలేదు, 45 డేస్ టైం పడుతుంది. ఎదిగోండి, ఈ ఈ టెస్టులు 19 టెస్టులు, ఈ 19 టెస్టులు సార్ ఇక్కడ వరకు రిపోర్ట్స్ కూడా ఉండే. మీకు పంపిమంటే పంపిస్తా, అవి కూడా ఎట్లా స్క్రీన్ షాట్ తీసుకుంటారా ఏం తీసుకుంటారా? లేదు లేదు, నేను వేస్తాను. నేను చెప్పా కదా లైవ్ లో చెప్తున్నా, నేను 100% మీ రిపోర్ట్స్ వేస్తాను. మీరు మాట్లాడే ప్రతి మాటలు ఖచ్చితంగా ప్లే అవుతాయి. రెండు వచ్చేసి స్కిన్ ఊడిపోయేది పౌర్ణమి రోజు. స్కిన్ వచ్చేసి నా స్క్రీన్ మొత్తం అంటే లేయర్ తీసుకునింది. నేను తీసేసి ఒక బాక్స్ లో ల్యాబ్ టెస్ట్ పంపించాం. మరి 2018 నుంచి తనకి కుబుసం రిలీజ్ అవుతుంది అని మీరు గ్రహించినప్పుడు ఇన్ని సంవత్సరాలు టెస్ట్ చేయకుండా ఎందుకున్నారు? అంటే మేము ఫస్ట్ ఏమన్నా స్కిన్ ప్రాబ్లమా అని మమ్మీ వాళ్ళు అనుకున్నారు. నేను కూడా వెళ్ళాను డాక్టర్స్ దగ్గరికి. మమ్మీ ఏమి ఇంట్లోనే ఉండదు, మా వాళ్ళకి కూడా వర్క్స్ ఉంటాయి కదా. పేరెంట్స్ కన్న తర్వాత వాళ్ళు వర్క్స్ కి వెళ్తారు. నా దగ్గర ఉండేది అమ్మమ్మ తాతయ్య. నేను మీరు అంటున్నట్టు ఏ సీరియల్స్ నాకే సీరియల్స్ నేను చూడను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాగపంచమి సీరియల్ ఎఫెక్ట్, ఇది ఎఫెక్ట్, ఏదో ఒక వీడియో వచ్చిందంట అమ్మాయి పాములా మారేదని చెప్పేసి, అది ఫేక్ అని తేలింది, ఇది కూడా ఫేక్ అని అంటున్నారు. ఒకవేళ ఫేక్ అవుతే కనుక ఇవన్నీ ఉండవు. అంటే మిమ్మల్ని కమెంట్ చేస్తున్నారా, నాగపంచమి సీరియల్ చూసి ఆ ఎపిసోడ్స్ లో ఏదైతే జరిగిందో మీరు కూడా అదే చెప్తున్నారు అనే కమెంట్స్ వస్తున్నాయా మీకు? సీరియల్ అంట ఆర్జీవి గాని మాట్లాడమండి, తను మాట్లాడితే ఈమె లవ్ లో పడుతుంది. అంత సీన్ లేదు, నేను నిజంగా చెప్తున్నాను. నేను ఎవరు లవ్ లో పడను, పెట్టిన బాయ్ ఫ్రెండ్ కూడా నాకు లేదు. కావాలంటే మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు, నాకు బాయ్ ఫ్రెండ్ లేదు, క్రష్ లేదు, ఎవ్వరు లేరు. ఓకే, మరి ఆర్జీవి గారిని తీసుకొని రమ్మనండి. ఇంకొకరు ఏం పెట్టంటే రాజు, ఒకసారి ఆ కమెంట్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సుహాసిని గారిని అలాగే భవిత గారిని ఉద్దేశించి, అసలు వాళ్ళ మెంటల్ కండిషన్ ప్రజెంట్ ఎలా ఉంది, వారు దేనికోసం అసలు ఇటువంటి వీడియోలు చేస్తున్నారు అనే అదేది ఉద్దేశించి కొంతమంది చిల్లర కమెంట్స్ పెడుతూ ఉన్నారు. ఆ కమెంట్స్ ఏంటనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇవ్వండి, మీకు ఇస్తాం, మీరే చదవండి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన కమెంట్స్ ప్రకారమే నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతాను. మీరు అంటే నేను కమెంట్ పెట్టినోడిని కాదు, వాళ్ళ తరపున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, ఒకరు కమెంట్ పెడుతూ భవితని అలాగే సుహాసిని గారిని మా హాస్పిటల్కి రండి, మేము ఇక్కడ మెంటల్ కేసులకి ట్రీట్మెంట్ చేస్తాము, మీకు కూడా ట్రీట్మెంట్ చేస్తాము అంటూ ఆయన కమెంట్ పెట్టారు. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే కనుక డాక్టర్స్ ఏం పిచ్చోడు కాదు, ముఖ్యంగా చెప్తున్నా కర్నూలు హాస్పిటల్లో అంటే కనుక హెడ్ అనేవాడు ఎప్పుడు అప్పుడు చెప్పరు కదా, అతను సీనియరే కదా, మీ అందరికన్నా అతను సీనియరే కదా. అలాంటప్పుడు అతనే నాకు క్లియర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీరు ఎలా క్లియర్ నాకు రిపోర్ట్ ఇస్తారు? అయితే మీరు రండి, అంటే మీ మానసిక పరిస్థితి బాగుంది అని డాక్టరే ఒప్పుకున్నారు. డాక్టర్ ఒప్పుకున్నారు. అలాంటప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక నేను సైకాలజికల్ ప్రాబ్లమ్ నేను ఏదో యాక్ట్ చేస్తుంటే అతను ఫేస్ టు ఫేస్ చెప్తారు, ఏ డాక్టర్స్ అని కంపల్సరీ చెప్తారు. అంటే మీ మదరే చెప్పారు కదా, ఒక డాక్టర్ ఆవిడ కావాలని డ్రామాలు ఆడుతుంది. రిపోర్ట్ చూడుకోకుండా నా గురించి ఏం తెలుసుకోకుండా అంటే తనకి ఏం లేదు కదా, తను చదువుకోవడానికి డ్రామాలు ఆడుతుంది అంతే ఆమె మిగతా. కానీ భవిత నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం, కాకపోతే చదువుతుంటే నాకు ఆ పుస్తకంలో మా తల్లిదండ్రులు కనపడుతున్నారు, వాళ్ళ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని చెప్తున్నారు. అదే నా ప్లేస్ లో మీరు బుక్స్ పట్టుకొని మీకు మీ గత జన్మ సంబంధించి వస్తే మీరు చదువుకోగలరా? చదవలేరు కదా. ఇప్పుడు ఆ మెమరీస్ అన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి కనుక మనకి ఎప్పుడైనా సరే మనము జస్ట్ మన ఎవరికైనా మన ఫ్యామిలీ రిలేటివ్స్ లో ఎవరికైనా చిన్న గాయం అయిందంటేనే ఏడుస్తారు. అలాంటివి నేను 2 జన్మల నుంచి నా ఫ్యామిలీని మిస్ అవుతున్నా, ఎవరికైనా బాధ అనేది ఉంటుంది కదా, ఒప్పుకోకుండా ఏమి ఉండదు.
ఓకే నేను అది చెప్తున్నాను. మా హాస్పిటల్కి రండి, మీ మెంటల్ డిజార్డర్ కి మేము ట్రీట్మెంట్ చేస్తాం అంటూ కూడా ఇంకొకరు కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ డాక్టర్ పెట్టిన వాళ్ళు నేను ఏ ఛానల్ కి అయితే వాళ్ళు పెట్టినరో మెసేజ్ పిలిపించుకోవచ్చు కదా, ఆ ప్రతి కూడా చేయట్లేదు, కానీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఎవరైనా ఒకరు అడిగితే గనక నెంబర్ ఇవ్వరా, ఏ ఛానల్ అయినా ఇస్తారా లేరా? అవును, అంటే వాళ్ళు తెలుసుకోకుండా అయితే ఏమి ఇవ్వరు, తెలుసుకునే తర్వాతనే వాళ్ళు ఇస్తారు డాక్టరా ఏ పర్సన్ అనేది. ఒకరు మీరు చెప్పే దాని ప్రకారంగా మీకు కళ్ళ ముందు ఏదైతే దృశ్యాలు కనపడుతూ ఉన్నాయో, భూగర్భంలో గుడి ఉందని, ఆ గుడిలో కొన్ని అంటే దేవుడి విగ్రహాలు ఉన్నాయి, వాటిని వెలికి తీయడం, వాటికి పూజలు చేయడమే మీ కార్యం అని చెప్పి మీరు చెప్పిన నేపథ్యంలోనే పురావస్తు పరిశోధనా శాఖ వారికి తెలియజేస్తే వారు భూగర్భంలో ఏమి ఉన్నాయో ప్రస్తుత టెక్నాలజీ ప్రకారంగా చూసి అసలు మీరు చెప్తున్న గుడి ఉందో లేదో వాళ్ళు క్లియర్గా చెప్తారు కదా. మీరు ఎందుకు పురావస్తు శాఖ వారిని సంప్రదించలేదు అంటూ ఒకరు కమెంట్ చేశారు, మీరేమంటారు? తెలియదు కదా సార్, ఎవరి దగ్గరికి మేము వెళ్ళాలో మాకు తెలియదు. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళైనా మాకు అప్రోచ్ అవుతారు కదా. ఇప్పుడు ఏ ఛానల్ చూసినా కూడా ఉందన్నప్పుడు కాంటాక్ట్ నెంబర్ ఎవరైనా అడుగుతారు, అడిగినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎందుకు పోము, మేము వెళ్తాం. ఇప్పుడు మా దగ్గరికి వాళ్ళని తీసుకుపోయేంత లేదు మాకు, వాళ్ళు తీసుకొని పోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఆ గుడి అంటున్నాం కదా, గుడి చూపిస్తాం కూడా, వాళ్ళు చెక్ చేసుకోండి వచ్చి. ఇప్పుడు వాళ్ళకు కూడా నేను ఇదే చెప్తున్నాను, కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా, మాకు వాళ్ళు ఏంటో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో మాకు తెలియదు. ఇంకో కామెంట్ చూద్దాం. ఆర్జీవి గారితో ఒకసారి భవితని మాట్లాడించండి, భవితకు ఉన్న మెంటల్ ప్రాబ్లం మొత్తం సెట్ అయిపోద్ది అంటూ ఒకరు కామెంట్ చేశారు. ప్రాబ్లం కాదు సార్, అతనితో మాట్లాడితే లెవెల్లో పడుతుంది. ఆ కామెంట్ చూడండి, లెవెల్ అయిపోద్ది, లెవెల్ అయిపోద్ది అంటే సెట్ అయిపోద్ది అని చెప్పారు అన్నమాట. మీరు ఎంత మందిని తీసుకొని వచ్చినా అతనే కాదు, ఎంత మందిని తీసుకొని వచ్చినా డాక్టర్స్ లాయర్స్ లేకపోతే ఎవరైనా సరే, మీరు బాబాని తీసుకొని వచ్చినా కూడా చెప్తాను, నాకు అనిపించేది నిజం. ఇంకొకటి వచ్చేసి నాకు ఏం సెట్ అవ్వదు, నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, మీకు వచ్చినట్టు కూడా నాకు ఫీవర్స్ కూడా రావు. ఓకే, ఇప్పుడే చెప్తున్నాను, మీకు వచ్చినా నాకు ఫీవర్స్ కూడా రావు, నాకు ఎలాంటి అంటే ఇంకా నార్మల్ గా నేచర్ చేంజ్ అయినప్పుడు జస్ట్ కోల్డ్ అనేది తప్ప నాకు ఫీవర్ కూడా రాదు. ఓకే, ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు అయితే మీ దగ్గర లేవు? తనకు ఓన్లీ పౌర్ణమి రోజు ఊడిపోయేటప్పుడు మాత్రమే నాకు పెయిన్ ఉంటుంది, అంతవరకే నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ మాత్రం ఉండదు. ఇంకొకరు కమెంట్ చేస్తూ కేఏపాల్ దగ్గరికి తీసుకువెళ్ళండి, అతను ప్రార్థన చేస్తాడు సెట్ అయిపోద్ది అంటూ ఇంకొకరు కమెంట్ చేశారు. ప్రార్థన అంటున్నారు కదా, ఇప్పుడు ప్రార్థన ఇలాంటి వాళ్ళే నిజాయితీ పాస్టర్లు ఫాదర్లు, వాళ్ళ నేమ్ అనేది పోతుంది, వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అంతే తప్ప. మీరు ఎన్ని చేసినా సరే నా కార్యం నెరవేర్చినారు, మరి సైతాన్ పట్టింది అంటే కనుక ఎవరు టెంపుల్లోకి వెళ్ళలేరు. ముఖ్యంగా ఒకవేళ ఒక గోస్ట్ ఉంటే కనుక వాళ్ళ మెంటల్ అనేది వేరేలా ఉంటది. ఇవన్నీ గుడికి చూపించడము, ఒకవేళ నా అప్పని చెప్తానికి అక్కడ గుడి ఉండకూడాల్సిన అవసరం లేదు, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. భవిత మీరు టెంపుల్కి వెళ్తారా? వెళ్తాను. దేవుణ్ణి నమ్ముతారు? నేను దేవుణ్ణి నమ్ముతానని చెప్తున్నాను కదా, బాగానే బాబాలని నమ్ము. ఓకే, దేవుళ్ళు నమ్ముతారు? నేను దేవుళ్ళు నమ్ముతాను. ఎందుకు, మీ తల్లిదండ్రులే దేవతలు కదా, దేవతలు దేవుళ్ళు కదా. ఎంత దేవతలకైనా సరే మాకు వచ్చేసి శివుడు అంటే మాకు చాలా ఇష్టం, కాబట్టి మేము శివుణ్ణి ఎక్కువ ప్రార్థిస్తాం. ఏ నాగైనా సరే ఖచ్చితంగా శివుని ప్రార్థిస్తుంది, అది కామన్. ఎందుకంటే కనుక మా వాళ్ళే ఆయనకు ఆభరణం కూడా, అదైతే నిజం కదా. శాస్త్రమే అప్పని చెప్పట్లేదు కదా, శాస్త్రంలో కూడా ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇదంతా టెక్నాలజీ అంతా కనిపెట్టే దేని వల్ల కనపడుతున్నారు?